Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jana Sena Loki, Undavalli Sridevi, Asala Plan, Idenata. Undavalli Sridevi, ippudu ee peru, AP Rajakeelalo, Maru Mogutondi. ముఖ్యంగా ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత శ్రీదేవి చాలా ఫేమస్ అయ్యారు. అయితే వైసీపీ నుంచే ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత శ్రీదేవి ఏ పార్టీలో చేరతారనే చర్చ జోరుగా సాగుతోంది. శ్రీదేవి టీడీపీలో చేరే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా వేరే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉండవల్లి శ్రీదేవి జనసేన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన 2 రోజుల తర్వాత శ్రీదేవి మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరతారో చెప్పలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరతారని చాలామంది భావించారు. కానీ తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి శ్రీదేవి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని, ఆ పొత్తులో భాగంగా తాడికొండ సీటు జనసేనకు పోతుందని, అందుకే శ్రీదేవి జనసేన పార్టీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే టీడీపీ జనసేన పొత్తు ఖరారు కాలేదు. కానీ ఒకవేళ అయితే మాత్రం తాడికొండ స్థానం జనసేన పార్టీకే వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ కూడా దీనికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. తాడికొండ నియోజకవర్గంలో దాదాపు 15,000 కాపు ఓట్లు ఉన్నాయని, వీటిని తీసుకొస్తే గెలుస్తామని వైసీపీ అధిష్టానం తమకు చెప్పిందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. తాము తీవ్రంగా కష్టపడితే వైసీపీకి కాపుల ఓట్లు 10,000 వస్తే జనసేనకు 5,000 పడ్డాయని వివరించారు. అందుకే 4,000 మెజారిటీతో ఉండవల్లి శ్రీదేవి గెలిచారని స్పష్టం చేశారు. ఇటు శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అందుకే అన్ని ఓట్లు వచ్చాయనే చర్చ జరుగుతోంది. అయితే శ్రీదేవి జనసేనలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడిదాకా ఎలా ఉన్నా ఉండవల్లి శ్రీదేవి వైసీపీలో ఉన్నప్పుడు పవన్ను ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీదేవిని పార్టీలోకి ఆహ్వానిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఆమె గతంలో ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలలో తనలాంటి కొత్త వాళ్లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గెలిచి అసెంబ్లీకి వెళితే పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారని ఎమ్మెల్యే శ్రీదేవి సెటైర్లు వేశారు. 6 నెలలకు ఓసారి కనిపించే పవన్ నాయుడు వల్ల జరిగేది ఏమీ లేదని శ్రీదేవి గతంలో వ్యాఖ్యానించారు.